భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు జీవ వైవిధ్యానికి మన రాష్ట్రం ఒక చిరునామాగా తయారు కావాలి. 13 వన్యప్రాణ సంరక్షణ కేంద్రాలు, 3 నేషనల్ పార్కులు, 2 జూలాజికల్ పార్కులు, 1 టైగర్ పార్కు శాంక్చురీ, ఇంకొక పక్క ఒక ఎలిఫెంట్ శాంక్చురీ, ఇవన్నీ వచ్చే అవకాశాలున్నాయి. ఇంకొక పక్క మీరు నాగార్జున సాగర్ శ్రీశైలం దగ్గర 5,300 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద టైగర్ శాంక్చురీ వస్తుంది. 80 పులులు ఉన్నాయి. కాబట్టి మీరు ఎప్పుడన్నా పులులు చూడాలంటే నేరుగా నాగార్జునసాగర్ పోతే పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి తలుచుకుంటే పులుల దర్శనం చేసుకుని మీరు రావచ్చు. అలాంటి సఫారీ తయారు చేస్తున్నాం. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఎవరైనా సరే ఈ యొక్క అడవులను గాని విధ్వంసం చేస్తే వదిలిపెట్టాం. ఎవరైతే రెడ్ శాండిల్ స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళని హెచ్చరిస్తున్నా, ఇన్ని రోజులు మీరు ఆటాడారు, భవిష్యత్తులో మీ ఆటలు సాగనీయం, అవసరమైతే డ్రోన్స్ పర్యవేక్షణ పెడతాం. నీకంటే ముందు డ్రోన్ మీ అడవుల్లో ఉంటుంది. ఎవడైనా అడవిలో అడుగు పెడితే అదే చివరి రోజు చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికి తెలియజేస్తున్నా, వాళ్ళని హెచ్చరిస్తున్నా. పర్యావరణాన్ని కాపాడడానికి ఆధునీకరణ తోడు చేస్తాం, డ్రోన్స్ ను ఉపయోగిస్తాం. ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళని కంట్రోల్ చేసి ముందుకు పోతాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, స్వచ్ఛమైన గాలి కావాలనా లేదా అని అడుగుతున్నా. స్వచ్ఛమైన గాలి కావాలనా లేదా? అదే మరి పరిశుభ్రమైన నీరు కావాలనా లేదా? ఇది మన ఆస్తి, ఇది ప్రజల ఆస్తి. ఆ ప్రజల ఆస్తిని కాపాడుకునే బాధ్యత మనందరిపైన అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మారిగా మీరు దీన్ని కాపాడి మీరు అనుభవించి మీ తర్వాత తరాలకు గుడివ్వాలి. మేము మీ తరాలకు ఇవ్వాలి, మీరు భావి తరాలకు ఇవ్వాలి. ఇస్తామని గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. అది జరగాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో 32 కమ్యూనిటీ ఆధారిత ఎకో టూరిజం కేంద్రాలు తయారు చేస్తున్నాం. 175 నియోజకవర్గాల్లో 175 నగర వనాలు పెంచుతాం. అక్కడే ఇప్పుడు జపనీస్ టెక్నాలజీ అది కూడా ఉపయోగించి నరేగా డబ్బులు ఉపయోగించి ఆదర్శంగా చేయబోతున్నాం. ఇంకొక పక్క మా ఆలోచన ఒకటి, 2047 ఆంధ్రప్రదేశ్ నెంబర్1 స్టేట్ గా ఉండాలి. మీరందరూ పిల్లలు, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మీ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తుగా ఉంటుంది. మీరు అమెరికాకు పోవాల్సిన పనిలే, మంగళగిరిలో కూర్చొని ఒక కంపెనీ ప్రారంభించి ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకు సేవలు అందించే అవకాశం మీకుంది. ఆ మేధోశక్తి మీకుంది. ఇప్పుడు మీ ఎంపీ ఉన్నాడు చంద్రశేఖర్ గారు, ఆయన కూడా ఇక్కడనే గుంటూరులో పుట్టాడు, అమెరికాకు వెళ్ళాడు డాక్టర్గా, అక్కడ ఒక కంపెనీ పెట్టాడు, డబ్బులు సంపాదించాడు, మళ్ళా ఇక్కడికి వచ్చి ఎంపీ అయ్యాడు, ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యాడు, లాటరీ వచ్చింది ఆయనకు. మీకు కూడా ఇలాంటి అన్ని కూడా ఒక స్టెప్ మీరు వేయగలిగితే 4 అడుగులు కలిసి వస్తుంది.